పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారానికి చెక్ పడింది. ఇప్పుడు అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు జనసేన ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. భీమవరం జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పేరు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ను రామాంజనేయులు కలవనున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఆంజనేయులు నివాసానికి వెళ్లి కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే కొద్ది రోజులుగా భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి, అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇంకొకరి పేరు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? అవును అరీష, భీమవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. జన సైనికులు కూడా భీమవరం నియోజకవర్గంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకి ఓటేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భీమవరంకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదనేది కూడా ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడైనటువంటి పులపర్తి ఆంజనేయులు భీమవరం నుంచి పోటీలోకి జనసేన తరపున బరిలోకి దించాలి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో జనసేన ఆఫీస్ నుంచి కూడా పులపర్తి రామాంజనేయులకు ఫోన్ రావడం జరిగింది. ఆయన ఓటావుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. అంటే ముఖ్యంగా ఇటీవల భీమవరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పులపర్తి రామాంజనేయులు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే టీడీపీ నేత సీతారామలక్ష్మి ఇంటికి, అలాగే బీజేపీ నాయకుడు ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని మర్యాదపూర్వకంగా కలిశాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో పులపర్తి రామాంజనేయులతో పవన్ కళ్యాణ్కి కూడా కొంత సాన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచన తనకున్నట్లు కూడా ఆయన పవన్ కళ్యాణ్కు తెలిపినట్లు కూడా ఆ భేటీలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా తర్జన భర్జనలు పడుతున్న నేపథ్యం, మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి ఉమ్మడి లిస్టు ప్రకటించినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం అంతా కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు 28వ తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి పార్టీలకు సంబంధించి, టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి సభ, బహిరంగ సభ, భారీ సభ జరగనుంది. ఈ సభ తర్వాత ఈ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంతా కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంతలోనే పులపర్తి రామాంజనేయుల పేరు అనూహ్యంగా తెరపైకి రావడం ఇప్పుడు అందరికి కూడా అటు భీమవరం జనసేన నేతలకు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్నటువంటి నేత, అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి రామాంజనేయులు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఓటమికి కారణం కూడా పులపర్తి రామాంజనేయులే అని చెప్పి అప్పుడంతా కూడా భావించడం జరిగింది. అయితే ఇప్పుడు పులపర్తి రామాంజనేయుల్ని పిలిచి అటు భీమవరం నుంచి పోటీ చేసేందుకు అనువుగా పావులు కదుపుతున్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పైన కొంత భీమవరంలో జన సైనికులు అయితే కూడా కొంత ఆగ్రహాశాలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేదంటే భీమవరం ఇప్పటి వరకు ఆశిస్తున్న నేతలకు అవకాశం కల్పించాలని డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. హరీష, శ్రీనివాస్, ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామాంజనేయులు అక్కడ నుంచి పోటీ చేస్తారన్న వార్తలను ఏ విధంగా చూడాలి? ఆయన పవన్ కలవటం అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే జన సైనికులు ఇప్పటికే 24 సీట్లకే పరిమితమయ్యారు జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ పైన వివిధ వర్గాలకు సంబంధించి, అటు కాపు సంక్షేమ సేన నేతలు కానీ అలాగే కాపు నేతలకు సంబంధించి వర్గాలు కూడా అంతా కూడా ఆగ్రహాశాలు వ్యక్తం చేస్తున్నారు. భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంటే జనసేన కార్యకర్త కూడా కాదు, ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఓటమికి పరోక్షంగా కూడా పులపర్తి రామాంజనేయులు కారణమయ్యారు అని చెప్పి కూడా కొంత ఆగ్రహం అయితే కూడా, అయితే టీడీపీ జనసేన కూడా ఉమ్మడి భాగస్వామ్యంతో పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి. కానీ పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి పోటీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు అతనికి జనసేన కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని చెప్పి కూడా సమాచారం, అటు భీమవరం జన సైనికుల్లో జనసేన నేతల్లో కూడా కొంత ఎవరు కూడా ఊహించిన విధంగా కూడా ఈ పేరు రావడంతో వాళ్ళంతా కూడా కొంత ఆ
వ్యాఘ్ర ఆశయాలతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. భీమవరం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేదంటే సీటు ఆశిస్తున్నటువంటి జనసేన నాయకులు ఉన్నారు వారికి అవకాశం కల్పించే విధంగా కూడా చేయాలి. కానీ ఇప్పటికిప్పుడు కొంతమంది నేతలు వచ్చి పార్టీలో చేరి సీట్లు ఆశిస్తే తమంతా కూడా ముందు నుంచి పార్టీ నిర్ణయాలు పార్టీ కోసం పనిచేసిన నేతలంతా ఏమైపోవాలనేది కూడా కొంత నేతలు అయితే కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత ఈ ప్రకటన అయితే కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పులపర్తి రామంజలి పోటీ చేస్తారని ఏమన్నా ప్రకటన వస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించి బహిరంగంగా నిమర్శలు చేసే అవకాశం కూడా భీమవరంలో కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్.